యాక్చువల్ నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమని నా పాప నా పాప ఇంకా నన్ను మభ్య పెడుతున్నారు, పాప కోలుకుంటుంది అంటున్నారు, కానీ అలాంటిది ఏమి లేదు, వాస్తవం కాదు. నన్ను మభ్య పెడుతున్నారు సిచ్యువేషన్ కంట్రోల్ రావడానికి. ఎక్కడ బ్యాడ్ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని సిచ్యువేషన్ కంట్రోల్ రావడానికి నన్ను మభ్య పెడుతున్నారు. ఇది మా పాప నేను చూసినాను, నేను ఎలాంటి చలనం లేదు, ఆమె దగ్గర పోయి చూసాము ఎలాంటి చలనం కాదు, ఏం లేదు. ఇది కూల్ చేయడానికి వాతావరణం కూల్ చేయాలి, ఇంకో రెండు రోజులు ఇట్లా పొడిగించి ఈ సమాజం మా ఉన్న బంజారోళ్ళందరూ కూల్ అవ్వాలి, దానికోసం చూస్తున్నారు. అంతే తప్ప ఏ ట్రీట్మెంట్ లేదు, అది ఇంకా 20 రోజులు ట్రీట్మెంట్ నిన్న గవర్నర్ వచ్చినప్పుడు ఏం తెచ్చింది, పూలదండ తెచ్చింది. పూలదండ ఎవరికి తెస్తారు? మా అక్క చచ్చిపోయిందా? పాయింట్ బి నోటెడ్. మా అక్క చచ్చిపోయిందా అని పూలదండ తెచ్చినవా? నీకంత పవర్ ఉంది బీయింగ్ అండ్ గవర్నర్, వై కాంట్ యు పుట్ అండ్ స్పెషల్ కమిటీ ఆన్ హర్? ఒక డాక్టర్ సమాజాన్ని కాపాడాల్సిన డాక్టర్ చచ్చిపోతుంటే ఏం చేస్తారు మీరు? అందరూ వచ్చి పూలదండలు వేసిపోతారా? ఒక ఆఫీసర్లు అందరు ఆడ వచ్చి మేము కూర్చుంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ పక్కన నుంచోని ఏడుస్తున్నాం. ఏం కాదు, ఇంకా అయ్యేది ఏముంది? మొత్తం అయిపోయినాక రోజు మంచిగా డ్యూటీకి పోయే మా బాబాయ్ ఇక్కడ చూడ ఎట్లా ఎంత దీనస్థితిలా మొత్తం ఎట్లయిపోయిందంటే అసలు ఏది లేదు, ఇంకా అంతా కోల్పోయిన అనే స్టేజ్లు ఉన్నారు. అంత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండుంటే ఎందుకు వేయదు స్పెషల్ కమిటీ? మక్క చనిపోయి ఏమైంది, అసలు ఏమైందని ఎందుకు వేయదు? కాలేజ్ మొత్తం కాలేజ్లో డిఫెక్ట్ ఉన్నది, ఎందుకు తీయరు? పూలదండతో వస్తారా? హెచ్ఓడి కంప్లైంట్ ఇచ్చినాం, ప్రిన్సిపల్ వాళ్ళకి అందరు కంప్లైంట్ ఇచ్చినాం. ఒక పీజీ స్టూడెంట్ పర్మిషన్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అనుకోరు మీరంతా? అందరు వస్తారు ఆడపోయి మంచిగా పబ్లిసిటీ చేసుకొని మేము వచ్చినాం అని చూపించుకొని కాదు. స్పెషల్ కమిటీ నిజంగానే గవర్నమెంట్ ఉంది. మాకు మా ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు? మేము ఉంటాం, మేము ఎందుకు ఎట్లయినా కష్టపడి మేము తెప్పించుకున్న న్యాయం సిట్టింగ్ అని చేపించి మొత్తం కమిటీ నిర్వహించి మొత్తం అక్క ఎట్లా చనిపోయిందో నాకు క్లియర్ వ్యూ లేకపోతే మాత్రం, మీకు చేత కాకపోతే మా చేతులు ఇచ్చేసండి, మేము నిల్చుంటాం మా అక్క కోసం. ఈరోజు మా అక్కకే కాదు చాలా మంది అమ్మాయిలకి ఇట్లా జరిగింది. వాళ్ళకి జరిగినప్పుడు ఎందుకు స్పెషల్గా ఎన్కౌంటర్ చేసేసారు? మళ్ళీ అక్కడికక్కడ మళ్ళని సూర్స్ అంతా చేసేసినప్పుడు మా అక్క త్రీ డేస్ సఫర్ అయిందండి. 3 డేస్ ఒక ఆడబిడ్డ ఇంత పెద్ద బిడ్డ ఇంత పెద్దగా చేసి ఇంత కష్టపడి చదివించి డాక్టర్ చేసిరు. నాకు ఇన్స్పిరేషన్ మా అక్క. ఈరోజు ఆ బెడ్ మీద అట్లా పడిపోయి ఉంటే ఏమనిపిస్తుంది మాకు? మా కాదు మా బాబాయ్కి ఏమనిపిస్తుంది? నా బిడ్డని ఇంత కష్టపడి ఆయన కష్టం అంతా ఆమె డాక్టర్ చేసి 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలనుకున్నాడు. కానీ పూలదండలతో మీరు వచ్చి సహానుభూతి చూపించడానికి కాదు కదా ఇక్కడ ఇన్సిడెంట్. రేపు మీ ఇంట్లో ఆడబిడ్డకైతే మీరందరు పూలదండలతో వెళ్తారా? వెళ్ళరు కదా. స్పెషల్ కమిటీ వేయాలి. మా అక్క అయినా చనిపోయిందో నాకు క్లియర్ వ్యూ కావాలి. క్లియర్ ఇచ్చినాకనే ఎవరైనా సరే సత్యవతి రాథోడ్ మొన్న వచ్చిన హార్ట్ ఫంక్షనింగ్ ఉందని మీరు ఫాల్స్ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? ఫాల్స్ అలిగేషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? హెచ్ఓడి రావాలి, ప్రిన్సిపల్ రావాలి, వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఎవరైతే బయట ఫ్లాగ్ అంతే పరామర్శించడానికి రావద్దు. దయచేసి పరామర్శించడానికి మాకు అవసరం లేదు. మీరు ఎవరు పరామర్శించడానికి మాకు రావద్దు. మొత్తం స్పెషల్ కమిటీ వేయాలి. 1 అవర్లో మాకు రిజల్ట్ కావాలి. ఎవరో వాళ్ళు వీళ్ళు దిశ అయితే ఇంతసేపు అయిందా? 3 రోజులు ఎంత సఫర్ అవుతున్నాం మేము? మీకు ఎవరికైనా తెలుసా మా బాధ? వచ్చి ఏం కాదంటే ఏది కాకుండానే మా అక్క చనిపోతుంది, మేము ఇట్లనే ఉండిపోతాం. ఇట్లనే ఇంత అయితే మినిస్టర్ వస్తుంది, గవర్నర్ వస్తారు, ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా ఉంటుందా?